Did you do that? Yeah. I've done so many times. దీనమ్మ ఇక్కడ ఏందో దారుణమైన యాక్సిడెంట్ జరిగింది రోడ్డు మీద. కార్ అయితే ఫుల్ బోల్తా పడిపోయింది. అటువైపుకి వెళ్దాం, అటువైపుకి వెళ్ళి పోలీసులను అడుగుదాం ఏం జరిగిందో, ఎవరికైనా ఏమైనా అయిందేమో, ఎవరు కనుక్కుందాం పోయి. ఏమైందో తెలీదు, లోపలైతే ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి ఆ కార్కి. నేను యాక్చువల్గా ఇటువైపు వెళ్ళాలి, బట్ కార్ అక్కడ పార్క్ చేసుకుని వస్తున్నా. సో ఈ కారే గుద్దినట్టుంది, మొత్తం రోడ్స్ అన్ని బ్లాక్ చేశారు, జస్ట్ ఒక లేన్ వదిలిపెట్టేశారు. ఆయన అయితే లోపలే ఉన్నాడు. ఇంకా నాకు తెలిసి ఎవరికైతే ఏం కాలేదట్టుంది, జస్ట్ ఊరికి తగిలింది, బట్ అదైతే బోర్లా పడింది కారు మాత్రం. Someone was going fast. The guy who flipped was going fast. Yeah, maybe. Like, how do you flip over like that? You know what happens usually at this intersection? From someone here. Someone who's like over here wants to say, well, he's not going. I'm just going to go around him. Even I have taken so many times. Did you do that? Yeah. I've done so many times. If there is only one car, then I'll do that. If there are like more than one car, I won't do that actually. So I think maybe that's happened. Curious to see how they're going to lift it. ఈవిడ యాక్చువల్గా ఇక్కడ పక్కనే ఉంటుందంట, ఈ లైట్స్ ఇవన్నీ చూసి వచ్చిందంట, సౌండ్స్ చూసి ఏం జరిగిందో చూద్దాం అని చెప్పేసి. సో ఈవిడేం చెప్తుందంటే, యాక్చువల్గా ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ ఈ ఇంటర్సెక్షన్లో, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఇటే ట్రావెల్ చేస్తుంటాయి కాబట్టి నాకు కూడా తెలుసు అనమాట. అదేంటంటే ఇది రెండు లేన్స్ ఉంటాయి ఇటువైపు, సో లెఫ్ట్ లేన్ అండ్ రైట్ లేన్. ఈ లెఫ్ట్ లేన్ ఏంటంటే ఇది డెడికేటెడ్ లెఫ్ట్ లేన్ అనేది పెట్టలేదు వీడు, కానీ అక్కడ సిగ్నల్ మాత్రం డెడికేటెడ్ లెఫ్ట్ లేన్కి లెఫ్ట్ సిగ్నల్ ఇస్తాడనమాట. అప్పుడు ఏమవుతుందంటే స్ట్రైట్గా వెళ్ళే వాళ్ళకేమో రెడ్ పడుతుంది, లెఫ్ట్కి వెళ్ళే వాళ్ళకేమో లెఫ్ట్ సిగ్నల్ పడిపోద్ది అనమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే, కొంతమంది ముందల వాళ్ళు స్ట్రైట్కి వెళ్ళే వాళ్ళు ముందల వాళ్ళు ఆపేస్తారు కదా లెఫ్ట్ వెళ్ళే వాళ్ళు వెనకాల వాళ్ళని, వాళ్ళు ఏం చేస్తారు కొంచెం వెనక నుంచే లెఫ్ట్ టర్న్ తీసుకుంటారు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే వేరే వైపు నుంచి వచ్చే వాళ్ళు సరిగ్గా చూసుకోరు అనమాట. అట్లా తగిలింది, చాలాసార్లు జరిగింది ఇలాగా, కానీ వీళ్ళు ఇంకా రెక్టిఫై చేయలేదు. ఇప్పుడైనా కంప్లైంట్ చేసి ఫైనల్గా మారుస్తారేమో, లేకపోతే ఇట్లా యాక్సిడెంట్స్ కంటిన్యూగా అవుతూనే ఉంటాయి అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఆమెకి నేను చెప్పా, నేను అట్లా చాలాసార్లు తీసుకున్నాను, కానీ నేను అందరిలాగా 4-5 కార్లు వెనకాల నుంచి తీసుకుని ఓన్లీ నా ముందు ఒక కారు ఉంటే మాత్రమే నేను లెఫ్ట్కి వెళ్ళాలనుకుంటే డెడికేటెడ్ లెఫ్ట్ సిగ్నల్ పడినప్పుడు నేను లెఫ్ట్ తీసుకుంటాను అని చెప్తున్నాను. ఆవిడ అదే యాక్చువల్గా అవుతుంది అనమాట. పోలీసులు మాత్రం చాలా కోఆపరేటివ్ భయ్యా, వీడియోస్ ఎక్కడి నుంచి బాగా తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీస్తే మంచి వ్యూ వస్తుందో కూడా చెప్తున్నాడు అనమాట. అక్కడి నుంచి నించొని ఇటువైపు నుంచి తీయండి, మంచి వ్యూ వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. సో నాకు తెలిసి లోపల అయితే ఎవరు లేరు, ఒకవేళ ఉన్నా కానీ వెంటనే వాళ్ళ అంబులెన్స్ అయితే తీసుకెళ్లిపోయింది. సో ముందులే వచ్చినట్టుంది అంబులెన్స్, వీళ్ళైతే కారుని తీస్తున్నారు. సో నేను కూడా యాక్చువల్గా కెనడాకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట కారు ఫ్లిప్ అయ్యేంతగా యాక్సిడెంట్ అయ్యేది చూడటం. ఇప్పటి వరకు మాట్లాడుతుంది ఆవిడే, ఈవిడ యాక్చువల్గా ఇక్కడే ఉంటుందంట. ఆవిడ ఏం చెప్తుందంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇది 50 రోడ్డు, సో జనాలు కొంచెం స్పీడ్గానే వెళ్తారు. ఎవరైతే ఈ కారులో ఉన్నాడో అతనే తప్పన్నట్టుగానే అంటున్నారు, ఎందుకంటే అతను మిడిల్ లేన్లోకి అంటే ఆ లేన్కి ఈ లేన్కి మిడిల్లో లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవడానికి వచ్చాడు. ఇతనేమో ఈ తిరగబడిన కార్ అతనేమో ఫాస్ట్గా వెళ్తున్నట్టున్నాడు మొత్తానికి. సో ఎలా అయినా కానీ ఇప్పుడు ఇన్ కేసు ఇది కేసు తర్వాత ఎవరిది రాంగ్ అయింది తెలిసిన తర్వాత వాళ్ళకి మాత్రం ఇన్సూరెన్స్ వాచిపోయింది. నాకు తెలిసి ఎవరికైతే ఏం కాలేదు, థ్యాంక్ గాడ్. ఇప్పుడు ఇది ఎలా తీస్తారనేది చూడాలి, ఈ కారుని ఎలా లాగుతారు అనేది. ఇప్పుడు ఈ కారు ఇక యువతలకి ఇటు పడిద్ది. ఆయన ఏదో మాట్లాడుతున్నాను మొత్తానికి. సో ఇది బంగ్లాదేశ్ వాళ్ళట్టుంది, సో మిస్టేక్ అయితే ఈయనది కాదంట అని చెప్తున్నాడు. ఓకే, సో ఇతను యాక్చువల్గా ఫ్రీ రైడ్ తీసుకుంటున్నట్టున్నాడు, అతను నార్మల్గా వస్తున్నాడంట. సో తప్పైతే ఈ కారు ఎవరైతే తిరగబడిందో వీళ్ళదే అని చెప్పి చెప్తున్నాడు అతను. ఈ కార్ని టో చేసుకుని తీసుకెళ్ళిపోతారు కొలిజన్ సెంటర్కి. సో ఇతని కారు కూడా తీసుకెళ్ళిపోతున్నారు. నాకు తెలిసి డ్రైవ్ చేయడానికి అది వీలు లేకుండా అటువైపు టైర్ మీద మొత్తం అంతా ఇరిగిపోయి పడిపోయింది. సో ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం ఆ డాష్ క్యామ్స్ ఫుటేజెస్ మొత్తం తీస్తారనమాట. కారులో మ్యాక్సిమం ఖచ్చితంగా డాష్ క్యామ్ అనేది ఉంటుంది. ఆ ఫుటేజ్ తీసిన తర్వాత ఎవరిది మిస్టేక్ చూస్తారు, చూసి ఎవరిదైతే మిస్టేక్ అంటే వాళ్ళు కావాలని చేశారు లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అన్నీ చూస్తారనమాట. చూసి ఇన్ కేస్ మిస్టేక్ లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందంటే వాళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ ఇస్తారనమాట. ఇద్దరికి క్లెయిమ్ ఇచ్చిన తర్వాత ఎవరైతే యాక్సిడెంట్ చేశారో
ఇంకా వాళ్ళకి ఇన్సూరెన్స్ దారుణంగా పెరిగిపోయింది అండ్ ఒక 3 to 5 years వరకు అది రికార్డ్స్ లో ఉండిపోయింది అనమాట. ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా ఇన్సూరెన్స్ చాలా ఎక్కువ వస్తుంది. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే అబ్బాయిలు, మరి మీరు జాగ్రత్తగా వెళ్తున్నా సరే మీ టైం బాగలేకపోతే అవతలోడు అన్ఎక్స్పెక్టెడ్ గానో ఎక్స్పెక్టెడ్ గానో వాడి తెంగరోడ్ అయ్యి ఉంటే లేకపోతే వాడికి చేత కాకపోతే డ్రైవింగ్ ఖచ్చితంగా జరగాల్సింది జరుగుతూనే ఉంటది. ఇన్ కేసు మీకు ఎప్పుడున్నా గ్రీన్ సిగ్నల్ ఉన్నా వాడికి రెడ్ ఉన్నా సరే వాడిని జాగ్రత్తగా చూసుకొని మరీ వెళ్ళండి. ఇన్ కేసు మీరు బ్రాంప్టన్ అటువైపు ఉంటున్నారు అనుకోండి, మీరు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇళ్లలోకి, పార్కుల్లోకి, షాపింగ్ మాల్స్లోకి, హోటల్స్లోకి కూడా కార్లు వస్తున్నాయని ఈ మధ్య బాగా న్యూస్లో కనపడుతుంది. సో బీ కేర్ఫుల్.